ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వ్యక్తి జగన్ అని వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేతిరమల్లి రామ్కుమార్ పేర్కొన్నారు. 600 పథకాలు చెప్పి వాటిలో కనీసం 60 కూడా అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో గతంలో తమ తల్లిదండ్రులు నేతిరమల్లి జనార్దన్ రెడ్డి, నేతిరమల్లి రాజ్యలక్ష్మి చేసిన అభివృద్ధి పనులే తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తాయంటున్న నేతిరమల్లి రామ్కుమార్ రెడ్డితో మా ప్రతినిధి మల్లికార్జున్ గౌడ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి అయితే వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి తనయుడైన, అంటే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడైన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఆయన ఈ ప్రచారం ఏ విధంగా సాగుతుంది, అయితే మరో 2 రోజుల్లో కూడా ఇక్కడికి సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి సభ ఏర్పాట్ల మీద కూడా ఆయన మాటలు అడుగు తీసుకుందాం, చెప్పండి సార్, మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది, మీ ప్రత్యర్థి అభ్యర్థులు కూడా మార్చుకున్నారు, అయితే ప్రత్యర్థి పార్టీ సంబంధించి మీరు ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది, అలాగే చూసుకున్నా కూడా 2 రోజుల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, అయితే ఆయన 2వ విడత బహిరంగ సభకు కూడా మొదటగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకి స్టార్ట్ అవ్వడం, తాడిపత్తి తర్వాత వెంగడగిరి అవుతుంది, దీని మీద మీరే ఉండాలి. అభివృద్ధి పనులు అనేది మా 2వ పేరు అన్నట్టు, నేదురుమల్లి అభివృద్ధి పనులు చేస్తారు, అండగా ఉంటారు ప్రజలకు. నామినేషన్ ఘట్టం పూర్తయింది, సీఎం గారు కూడా కడపలో నామినేషన్ వేశారు, చాలా వరకు 99% ఫైనలైజ్ అయింది, మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఎల్లుండి నుంచి విస్తృతంగా రాష్ట్రం అంతా కూడా హెలికాప్టర్ ద్వారా మీటింగ్లు పెట్టుకుంటూ రోజుకి 3-4 మీటింగ్లు చివరి రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు విస్తృత పర్యటన అన్ని వీలైనన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తారు. దానిలో భాగంగా మీరు చెప్పినట్టు మొట్టమొదటిది ఉదయం 10 గంటలకి తాడిపర్తి, 2వది వెంకటగిరి నియోజకవర్గం. ఇది సెలెక్ట్ చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాను, ఆయన రావటం, ఎందుకంటే ఎండలు కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆకర్షణ శక్తి, అంటే చూడడానికే కాదు ఆయన చేసిన మంచి పనుల వల్ల మనసులు దోచుకున్నాడు, అందుకని ఆ సమ్మోహన శక్తి ఎండలు సైతం లెక్క చేయకుండా జనాలు బయటకు వచ్చి ఆయన చూడాలి, ఆయన మాటలు వినాలి అనే ఉత్సాహంతో ఉన్నారు. ఈ ప్రోగ్రాం ఫైనలైజ్ నిన్నైనా మేము మండలాలకు తెలియజేసే ఇప్పటికే ఎంతోమంది, నాకు తెలిసి ఆ ఏరియా కూడా చాలదు, ప్రతి మీటింగ్ ఆ విధంగానే జరుగుతుంది. హెలికాప్టర్లో రావటం, ఒక చిన్న రోడ్ షో ఉంటుంది, బస్సునిచ్చే ప్రసంగిస్తారు, ఎందుకంటే వెంటనే మళ్ళా 2వ మీటింగ్కి 3వ మీటింగ్కి పోతూ ఉండాలి కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేశారు. ఇంకోటి సార్, ఇప్పుడు నవరత్నాల కంటే ధీటుగా ఇంకేమైనా మేనిఫెస్టోను కూడా ప్రకటించేందుకు కూడా అవకాశం ఉందంటారా ప్రజలకి? తప్పకుండా, అంటే ఇక్కడ నవరత్నాల కన్నా ధీటుగా అనేది కాదు, నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. నవరత్నాల కన్నా ఇంకా ఎక్కువ చేశారు, 19లో అనౌన్స్ చేసిన నవరత్నాల కన్నా అడగనివి ఎక్కువ చేశారు. సచివాలయం ఆ వ్యవస్థ అనేది లేదు, అది అనౌన్స్ చేయలా, అది వచ్చి ఏ విధంగా గ్రాస్ రూట్ లెవెల్కి పోయిందో, అలాగే వాలంటీర్ వ్యవస్థ ఎలాంటి మార్పు తెచ్చిందో, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కూడా కాపీ చేస్తూ ఉన్నాయి, అలాంటి వ్యవస్థలు తీసుకువచ్చారు, కొత్త పథకాలు ప్రవేశపెట్టారు, సో లేనివి కూడా చాలా మంచి చేశారు. అందుకని మొట్టమొదటి దీనిలో మీరు గ్రహించాల్సింది, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారు, ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. సూపర్ 6 అని టీడీపీ ఒక 6 పథకాలతో వస్తుంది, దానికంటే మించి మేనిఫెస్టోని ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఆ మేనిఫెస్టో టీడీపీ కంటే వైసీపీ మేనిఫెస్టో గతం కంటే భిన్నంగా ఉంటే మాత్రం అధికారంలోకి వస్తుందని కూడా చాలామంది విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు అంటారు, దీని మీద మీరేమంటారు? రాజకీయ విశ్లేషకులతో పోటీపడి ఆర్గ్యూ చేసే అంతటి వాడిని కాదు, కానీ సూపర్ 6 కాదండి, 600 పేజీల మేనిఫెస్టో తెలుగుదేశం రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టో కూడా కనబడకుండా చేశారు, దానిలో ఉన్న విషయాల సంగతి పక్కన పెట్టండి, మేనిఫెస్టోనే కనబడకుండా పోయింది, సో దానిలో ఏది నిలబెట్టుకోవాలా?
మరి అలాంటిది సూపర్ సిక్స్ అని చెప్పి ఆయన మాట మీద నిలబడడు తెలుగుదేశం పార్టీ దాని అధినేత. రుణమాఫీ అన్నారు, ఏమైంది? నిలబడలేదు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఏదీ లేదు. మరి అవి ప్రశ్నించకుండా మాట మీద నిలకడలేదు, ఇచ్చిన హామీ నెరవేర్చరు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి అయితే చెప్పాడంటే చేస్తాడు మా జగన్మోహన్ రెడ్డి, అలాగే చెప్పినా చేయకపోవడమే చంద్రబాబు నైజం అంటున్నారు. అలాగే చూసుకున్నా కూడా వెంగటగిరి నియోజకవర్గానికి సంబంధించి అయితే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ అలాగే నేదురుమల్లి వెంకట రాజ్యలక్ష్మి మేడం కూడా చేసిన కార్యక్రమాలే తమని గెలిపిస్తాయి. అలాగే కూడా నేదురుమల్లి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నేదురుమల్లి. ఇక్కడ తాజా పరిస్థితి అయితే వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్ జీతలు వినోద్ వెంగటగిరి.